ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 34వ ఆదివారము, యేసుక్రీస్తు రాజు మహోత్సవము. పెద్దలు దావీదును ఇజ్రాయేలీయులకు రాజుగా అభిషేకించిరి. మొదటి పట్టణము సమూవేలు 2వ గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనము నుండి 3వ వచనం వరకు. మొదటి పట్టణము సమూవేలు 2వ గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనము నుండి 3వ వచనం వరకు. అంతటా ఇజ్రాయేలీయులు తెగలన్నీయు హెబ్రోనులో దావీదు కడకు వచ్చి, మేమందరము నీకు అయిన వారము. పూర్వము సౌలు పరిపాలించినప్పుడును ఇజ్రాయేలు సైన్యములు నడిపిన వాడవు నీవే. యావే, నీవు నా ప్రజలకు కాపరివి, నాయకుడవు అయ్యదవని నిన్ను గూర్చియే సెలవిచ్చెను అని అనిరి. పెద్దలందరూ హెబ్రోనునకు రాగా దావీదు యావే సమక్షమున వారితో ఒడంబడిక చేసుకొనెను. అంతటా పెద్దలు అతనిని ఇజ్రాయేలీయులకు రాజుగా అభిషేకించిరి. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనము. భక్తి కీర్తన. మనము ప్రభువు మందిరమునకు వెళ్ళుదము అని జనులు పలుకగా నేను ఆనందము చెంది తిని. మనము ప్రభువు మందిరమునకు వెళ్ళుదము అని జనులు పలుకగా నేను ఆనందము చెంది తిని. ఆయన మనలను తన ప్రియపుత్రుని సామ్రాజ్యములోనికి సురక్షితముగా తోడ్కొని వచ్చెను. 2వ పట్టణము పునిత చిన్నప్పగారు కొలసీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయము 12వ వచనము నుండి 20వ వచనం వరకు. 2వ పట్టణము పునిత చిన్నప్పగారు కొలసీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయము 12వ వచనము నుండి 20వ వచనం వరకు. దేవుడు తన ప్రజల కొరకు వెలుగు సామ్రాజ్యములు ప్రత్యేకించిన దానిలో మీరు భాగస్థులగుటకు మిమ్ములను యోగ్యులనుగా చేసిన తండ్రికి మీరు సంతోషపూర్వకముగా కృతజ్ఞతలు తెలుపుకొనుచున్నారు. ఆయన మనలను అంధకార శక్తి నుండి విడిపించి తన ప్రియపుత్రుని సామ్రాజ్యములోనికి సురక్షితముగా తోడ్కొని వచ్చెను. ఆ కుమారుని మూలముగా మనకు స్వేచ్ఛ లభించినది, మన పాపములు క్షమింపబడినవి. క్రీస్తు అదృశ్యుడైయున్న దేవుని యొక్క ప్రత్యక్ష రూపము. ఆయన సమస్త సృష్టిలో తొలుత జన్మించిన పుత్రుడు. ఏలన దేవుడు ఆయన ద్వారా పరలోక భూలోకములందు కంటికి కనిపించడి కంటికి కనిపించని అన్ని వస్తువులను, ఆధ్యాత్మిక శక్తులను, ప్రభువులను, పాలకులను, అధికారులను కూడా సృజించెను. దేవుడు సమస్త విశ్వమును ఆయన ద్వారా ఆయన కొరకు సృష్టించెను. ఆయన అన్నింటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనయే సమస్తమునకు ఆధారభూతుడు. ఆయన తన శరీరమైన స్త్రీసభకు శిరస్సు. సమస్తమునను ఆయనయే ప్రథముడగుటకు ఆయన ఆదియైయుండి మృతుల నుండి లేపబడిన వారిలో కృష్ణపుత్రుడు. దేవుని సొంత నిర్ణయమును అనుసరించిన ఈ కుమారునిలో దేవుని సంపూర్ణ స్వభావము మూర్తీభవించినది. ఈ కుమారుని ద్వారా సమస్త ప్రపంచమును తిరిగి తనతో సమాధానపరచుకొనుటకు దేవుడు నిశ్చయించెను. పరలోక భూలోకములయందలి సమస్త వస్తువులను ఆయన తన కుమారుని శిలువ బలి ద్వారా తనతో సమాధానపరచుకొనెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము 23వ అధ్యాయము 35వ వచనము నుండి 43వ వచనము వరకు. ప్రజలు అచ్చట నిలువబడి ఇది అంతయు చూచుచుండిరి. ఇతడు ఇతరులను రక్షించెను కాని ఇతడు దేవుని వలన పంపబడిన క్రీస్తు అయినచు తనును తాను రక్షించుకొనిమ్ము అని అధికారులు కూడా ఆయనను హేళన చేసిరి. సైనికులు ఆయన దగ్గరికి వచ్చి చేదు ద్రాక్షారసమును ఇచ్చి
యూదుల రాజువైనచు నిన్ను నీవు రక్షించుకొనుము అని పరిహసించిరి. ఇతడు యూదుల రాజు అని ఫలకమును వ్రాసి శిలువపై భాగమున ఉంచిరి. శిలువ వేయబడిన నేరస్తులలో ఒకడు, నీవు క్రీస్తువు గదా, అయినచు నిన్ను నీవు రక్షించుకుని మమ్ములను కూడా రక్షింపుము అని ఆయనను నిందింపసాగెను. రెండవవాడు వానిని గద్దించుచు, నీకు భయము లేదా? నీవు కూడా అదే శిక్షను పొందుచున్నావు గదా. మనకు విధించిన శిక్ష న్యాయసమ్మతమైనది. మనము మన పనులకు తగు ఫలమును అనుభవించుచున్నాము. కాని ఈయన ఏ తప్పిదము చేసి ఎరుగడు అని యేసు వంక తిరిగి, యేసు, నీవు నీ రాజ్యములో ప్రవేశించినప్పుడు నన్ను జ్ఞాపకముంచుకొనుము అని విన్నవించెను. యేసు వానితో, నేడే నీవు నాతో కూడా పరలోకమున ప్రవేశించదవు అని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.